వెంకటనారాయణ గారికి, కృష్ణమోహన్ గారికి, సూర్యనారాయణ గారికి, అట్టకాల రామ్మోహన్ గారికి, ప్రేక్షకుడికి వీక్షకుడికి అందరికీ నమస్కారం. వెంకటనారాయణ గారు నాకు గొప్ప మిత్రుడు. మేమిద్దరం జర్నలిజంలో ఉన్నాం. జర్నలిజంలో నేను 40 సంవత్సరాలు ఉంటే ఆయన కూడా దాదాపు 30 సంవత్సరాలు ఉన్నారు. ఇంకా ఉన్నట్టే లెక్క, జర్నలిజంలో ఉన్నట్టే లెక్క. అంటే సబ్ ఎడిటర్గా రిపోర్టర్గా ప్రారంభించిన జర్నలిస్ట్ కూడా వాళ్ళు ఎదిగిన కొద్దీ స్పెషలైజేషన్లో పోతారు. కొంతమంది స్పెషల్ కరెస్పాండెంట్స్గా పోతారు, కొంతమంది ఎడిటర్స్గా పోతారు, కొంతమంది వేరే ఛానల్స్ పెట్టుకొని దాని నిర్వహణలో ఉంటారు. అట్లా శంకరనారాయణ గారు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఛానల్ని ఏర్పాటు చేసుకున్నారు. అది ఫిజికల్గా మనకు కనిపించదు. సరే, యూట్యూబ్ ఛానల్ సకలం లాంటి యూట్యూబ్ ఛానల్ కాదు, ఈటీవీ లాంటి శాటిలైట్ ఛానల్ కాదు, అదొక సటైర్ ఛానల్. ఆయన మామూలుగా దర్శన దగ్గర పనిచేసేటప్పుడే జర్నలిజంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్న సబ్ ఎడిటర్స్, ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, ఆఫీసుల సమస్యలతో సతమతం అవుతూ చాలా సీరియస్గా లాంగ్ ఫేసెస్తో కూర్చున్నప్పుడు ఆయన ఒక జోక్ పీల్చేవారు. ఇప్పుడు మొత్తం వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉండేది అని నేను ఆయనకు ఎప్పుడు డెస్క్లో పనిచేయలేదు, కానీ ఆయనతో కలిసి పనిచేసిన గోవిందరాజ్ చక్రధర్ గారు చెప్పిన మాట ఇది. చక్రధర్ గారు శంకరనారాయణ గారిని మా సకలం ఛానల్ కోసం ఇంట్రోడ్యూస్ చేశారు. అది అద్భుతంగా వచ్చింది. దాని తర్వాత అప్పుడు ఏమనుకున్నామంటే శంకరనారాయణ గారు ప్రతి వారం హాస్యావధానం చేయాలి, దానికి సకలానందం అని ఆయనే పేరు పెట్టారు, బ్రహ్మానందం లాగా. ఈయన 1997 నుంచి, అంటే మామూలుగా అష్టావధానం శతావధానంలో అప్రస్తుత ప్రసంగం ఉంటుంది, అంటే శతావధాన్ని అష్టావధాన్ని ఆయన ఇచ్చిన సమస్యల్ని సమస్యను పూరించటం, ఆ పద్యాలు పాదాలు గుర్తుపెట్టుకోవటం, దాంతో శతవత్వాలు సీరియస్ కొన్న టైంలో అసలు పద్యాలకి సాహిత్యానికి ఆయనకి ఇచ్చిన టాపిక్కి ఆ వాతావరణానికి సంబంధం లేకుండా చాలా దూరమైన ఏదో ఒక అల్పమైన విషయాన్ని పట్టుకొని చాలా సీరియస్గా దాని గురించి ప్రస్తావించటం, అంటే ఏంటి, అవధాని దృష్టి మరల్చటం, అవధాని ఏకాగ్రతను భంగం చేయటం, కృతభంగం చేయటం, అది ఆశ అప్రస్తుత ప్రసంగి లక్ష్యం. దాంట్లో శంకరనారాయణ గారు 100కి 100 పాటలు విజయం సాధించి ఆయన అప్పటి నుంచి ఇక హాస్యావధానిగా అవతరించారు. ఆయన చాలా దేశాలు తిరిగారు, ప్రపంచ తెలుగు మహాసభల్లో హాస్యావధానం చేశారు, చాలామంది మెప్పించారు, చాలామంది ఫాలోయింగ్ ఏర్పాటు చేస్తున్నారు, కొన్ని వేల సంఖ్యలో ఆయన ఫాలో చేస్తున్నారు. ఒక తెలుగు 2 తెలుగు రాష్ట్రాలను కాదు, భారతదేశంలో ఇతర రాష్ట్రాలను కాదు, ఇతర దేశాల్లో అమెరికా, కెనడా, యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ అన్ని ప్రాంతాల్లో శంకరనారాయణ గారికి ఫాలోయింగ్ ఉంది, అభిమానులు ఉన్నారు. అది గొప్ప విషయం. ఒక తెలుగు జర్నలిస్టు జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి ఇంతమంది అభిమానులు గెలుచుకోవటం, మామూలుగా ఒక నాల వెంకటేశ్వరరావు, లేకపోతే ఒక నండు రామ్మోహన్ రావు, లేకపోతే ఒక ఏవికే ప్రసాద్, లేకపోతే ఒక పొచ్చూరి వెంకటేశ్వరరావు, ఎంతో కష్టపడి నిబద్ధతతో 40 ఏళ్ళు 50 ఏళ్ళు కష్టపడి ఎడిటర్స్ అయ్యి సంపాదకీయాలు రాసి కొంత అభిమాన గణాన్ని సంపాదించుకుంటారు. వీళ్ళు ఎవరికీ లేనంతమంది అభిమానులు శంకరనారాయణ గారికి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆయనకి అవధానికి కావాల్సిన రెండు విషయాలు, ఒకటి అధ్యయనం, రెండు అభ్యాసం. ఆ రెండు ఆయనకున్నాయి. తెలుగు బాగా అధ్యయనం చేసేటప్పుడు తెలుగు భాష మీద పట్టుంది, తెలుగు మాట మీద అధికారం ఉంది, అధికారం తాను ఏమైనా చేయగలరు. కొంతకాలం పోయిన తర్వాత ఎట్లా అయిందంటే, ఇప్పుడు మన రేలంగాని తెలమని చూస్తే నవ్వొస్తుంది మనకి, ఆయన మాట్లాడుకున్నాను. అంటే శంకరనారాయణ గారిని చూస్తేనే మనం నవ్వొస్తుంది, ఆయన మాట్లాడుకున్నాను అంటే ఆయన ఒక హాస్యంతో ఐడెంటిఫై అయిపోయారు. శంకరనారాయణ గారు అంటే హాస్యం, హాస్యం అంటే శంకరనారాయణగా మనం అది మనం విభజించలేం. అట్లాంటి శంకరనారాయణ గారు ఒకరోజు గోవిందరాజ్ చక్రవర్తితో కలిసి
ఫస్ట్ వీడియోకి వచ్చి మేము కొత్తగా పెట్టాం 2 నెలల క్రితం. నేను కూడా జర్నలిజంలో 40 సంవత్సరాలు ఉండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సలహాదారుగా ఉండి అక్కడ పెద్ద నాకు పనిచేయటం కష్టం అనిపించి బయటకు వచ్చి చిన్న స్వతంత్రమైన స్మాల్ ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ పెట్టుకున్నా. దీన్ని ప్రోత్సహించాలంటే మిత్రులే కావాలి. మిత్రుల్లో ఆప్తమిత్రులే మనస్ఫూర్తిగా సహకరిస్తారు. అటువంటి ఆప్తమిత్రులు నాకు శంకర్ నాయన గారు, గోవిందరాజ్ చక్రవర్తి గారు. వారు వచ్చి నాకు సహకారం అందించే వరకు నాకు కొన్నంత బలం వచ్చింది. ఆ బలంతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. దానికే సకలానందం అనే కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం పెట్టామంటే అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి, ఇక్కడ లండన్లో యూరోప్లో ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి అందరికి కూడా మెలుగుతూ ఉండే సమయం. అందరు కూడా టీవీల ముందో లేకపోతే ల్యాప్టాప్ల ముందో లేకపోతే మొబైల్స్ ముందో కూర్చొని చూసి ఆనందించే సమయం. శంకర్నాథ్ గారి జీవిత ధ్యేయం ఏంటంటే మనం నమ్మించడం. ఉద్రిక్తతకు భయానికి సందేహానికి అతీతంగా మనిషిని తీసుకోపోయి వలలాడించటం, హాస్యంలో అలరించటం, దాంట్లో ఆయన చాలా ప్రావీణ్యం కలిగించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు ఒకే ఒక ఆశావతారం మనకి ఇవ్వలేదు. మణిమాక్య నరసింహారావు కానీ జంజాలు కానీ హాస్యం రాసి పండించినా కూడా వాళ్ళెవరికీ ఇటువంటి బిడ్డలు హాస్య బ్రహ్మను కానీ హాస్యావధానాన్ని కానీ హాస్య బ్రహ్మని ఏమన్నా జంజాలు కొంచెం తెలీదు. శంకర్నాథ్ గారు చెప్పాలి, ఆయన దర్శకుడు కాబట్టి ప్రచల కంటే ఎక్కువ ఆయన పంపరాగు. ఆయన తెలుగు వెలుగులో రాసిన పనిచేసిన, ఈనాడులో పనిచేసిన, కొంతకాలం ఉదయంలో పనిచేశారు, దాని తర్వాత ఆంధ్రప్రభలో పనిచేశారు. పత్రికల్లో పనిచేయటం ఒక ఎత్తు, ప్రజల మధ్య పనిచేయటం, 100 మందిని 1000 మందిని, ఇప్పుడు టీవీ వచ్చిన తర్వాత, ఆన్లైన్ వచ్చిన తర్వాత, ఈ జూమ్ కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత ఆయన ప్రేక్షకులు ఎక్కడున్నారో ఆయనకే తెలియదు. అంటే తెలియని ప్రేక్షకులను కూడా నవ్వించటం చమత్కార సంభాషణతో అనేది ఆయన ఒక అవధానం చేస్తున్నారు. అవధానంలో పాల్గొనడానికి ఈరోజు అంగీకరించినందుకు కృష్ణమోహన్ గారికి, సూర్యం గారికి, రామ్మోహన్ గారికి, అవధానం చేయడానికి అంగీకరించినందుకు శంకర్నారాయణ గారికి ధన్యవాదాలు చెప్తూ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ శంకర్నారాయణ గారు అని మాట్లాడితే వివరాలను సకలానికి వచ్చిన సుగళాలకు నా నమస్కారాలు. సకలం సుగళం, అది యుగళం కాకుండా అది బహుగళం అయింది. అందుకు నాకు చాలా సంతోషం. రామచంద్రమూర్తి గారు నాకు ఉద్యోగదాత అని చెప్పాను ఇంతకుముందు కూడా. వారి ఉద్యోగము హృద్యోగము, ఉద్యోగానికి హృద్యోగానికి అనుసంధానమైన వ్యక్తి రామచంద్రమూర్తి గారు. వారు 5 పత్రికలకు, 1 టీవీ ఛానల్కు ఎడిటర్గా చేసి గవర్నమెంట్ పోస్టు, మంత్రితో సమానమైన పోస్టును వారు త్యాగం చేసి ఇక్కడికి వచ్చారు, నా కోసమే అన్నట్టుగా వచ్చారు. అయితే ఆ సకలం ఛానల్కి నాకు అనుసంధానమైన వ్యక్తి గోవిందరాజు చక్రధర్ గారు. గోవిందుడు అందరి వాడేలే అన్నారు, ఆ అందరి వాడు నా వాడై నన్ను తీసుకెళ్ళాడు. వారిద్దరికీ నేను ముందు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళంతా కూడా డబుల్ ధమాకా, పృచ్ఛ ప్రశ్నలు అడిగేవాడని పృచ్ఛకులు అంటారు. రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ అనే ఒక చెడ్డ పేరు ఉంది, కానీ రాజకీయాల్లో కూడా అద్భుతంగా చదువుకొని తెలుగులో పిహెచ్డి చేసిన వ్యక్తి కృష్ణమోహన్ గారు. ఇవాళ డబుల్ ధమాకా అంటే డబుల్ మోహనం ఉంది, రామ్మోహనము కృష్ణమోహనము డబుల్ మోహనం. అలాగే డబుల్ మూర్తి, రామచంద్రమూర్తి గారిలో మూర్తి ఉంది, మా సూర్యనారాయణ మూర్తిలో కూడా మూర్తి ఉంది. మరి నాకు డబుల్ లేదని మీరు బాధపడద్దు, నాలో కూడా డబుల్ ఉన్నారు ఇద్దరు దేవుళ్ళు. అందువల్ల ఆ పోట్లాట అనేది వాళ్ళకు వదిలేసి మనం రంగప్రవేశం చేయాలి. ఈ డబుల్ సమాక ఉండాలి. పత్రికల్లో పనిచేసిన వాళ్ళు ఎవరైనా కూడా నా దృష్టిలో మనం సత్యానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటాం, అసత్యం అంటాం. పత్రికల్లో పనిచేసే వాళ్ళు నిజంగా అపోజిషన్, పొజిషన్ లో ఉన్న వాడికి వ్యతిరేకం అపోజిషన్ అంటున్నాను నేను. ఇప్పుడు కొత్త మాట నేను దాన్ని ప్రవేశపెడుతున్నాను. అపోజిషన్ అంటే పత్రికల వాళ్ళే. మేము నిజానికి గణపతి దేవుడి దగ్గర, వినాయకుడి దగ్గర పత్రిక కలవాళ్ళం, ఆయన ప్రార్థించేవాళ్ళం పత్రికల వాళ్ళము. ఆసుపత్రి
లోకి వెళ్లకుండా ఉండే వాళ్ళందరూ కూడా పత్రితో పూజిస్తున్న వాళ్లేనని అంటారు. అందువల్ల ఇవాళ మీరు రకరకాల ప్రశ్నలు వేయాలి. సూర్యనారాయణమూర్తి గారు నాకు చాలా అనాదిగా పాత స్నేహితులు, నా కార్యక్రమం కూడా వాళ్ళ స్కూల్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏదో పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నారని విన్నాను, విన్నప్పటి విన్న తర్వాత ఎవరో అనుకున్నా నేను. రైల్వే కాలేజ్? రైల్వే కాలేజ్? రైల్వే కాలేజా? లేదు లేదు సూర్యనారాయణమూర్తి, నేను సిబిఐటి వాళ్ళకి గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నాను. అదే ఆహా, నేను కొత్తగా సిలబస్ పెట్టారు ఐటీకే అని, ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అని, దానికి నేను గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నాను. మేమిద్దరం కూడా సోదర తెనాలి రామకృష్ణం. అందువల్ల మీ అందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అందరినీ నవ్వించడంలో మీరు ముందుంటారని ఆశిస్తూ ఉన్నాను. మీ వెనక నేను ఉంటానని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మీరు ఇది జమ్మలమడుగు అనుకోండి, పులివెందులు అనుకోండి, ఏదనుకున్నా పర్వాలేదు, ప్రశ్నల బాంబులు వేయాల్సింది కోరుకున్నాను. చాలా సంతోషం. సాధారణంగా అవధానాల్లో ప్రార్థన ఏదో ఉంటుంది కదండి శంకర నారాయణ గారు? ఏమండి? అవధానాలు చేసేటప్పుడు ప్రార్థన అనేది ఉంటుంది కదా? అవును. ఒకటో రెండో పద్యాలు? అవును. ఇక్కడ ప్రార్థన ఎందుకు ఉండదంటే, నా ఒక్కడి ప్రార్థనతో మిమ్మల్ని దేవుడు రక్షించలేడు. ఎవరి గురించి వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. దేవుడిని ఎవరికి వాడు ప్రార్థన చేయాలి తప్ప నేను ఒక్కడిని ప్రార్థన చేసిన తర్వాత అది అష్టావధానాల్లో, శతావధానాల్లో, సహస్రావధానాల్లో ఇస్తే ఒక అవధాని ప్రార్థన చేస్తే సరిపోతుంది. అందరు సకలము, అక్కడ ఉన్న ప్రేక్షకుల సకలము, పృచ్ఛకుల సకలము, అందరినీ దేవుడు రక్షిస్తాడు తప్ప నా భార్య నుంచి నేను ఒక్కడిని ప్రార్థన చేస్తే రక్షించడం కష్టం. నారాయణ వేద పారాయణ కార్యము నాయన. మహాకవి గుర్రం జాషువా గారు ఒక అద్భుతమైన మాట అన్నారు. చెప్పండి. నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును. అవును. నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును అన్నారు. జంతువులు నవ్వవు, మనిషి మాత్రమే నవ్వుతాడు అని. అవును. అద్భుతమైనటువంటి ఆ నవ్వుకి ప్రతిష్ఠ చేసినటువంటి సకలం ఛానల్ వాళ్ళు. సకలము భోగ విలాసము, సకలమునే తలను దాల్చి సద్గతి చూపెను శివుడు. అవును. శంకర నారాయణుడు చిన్న ముక్కనే నెత్తిన మీద పెట్టుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాలోనే హాస్యావధానం మొదలు పెట్టా నేను. ఇచ్చాపురంలోనే మొదటి హాస్యావధానము సెంట్ ప్యాట్రిక్ స్కూల్లో కూడా మీరు చేయించారు కదా అప్పుడు. అవునండి, అవునండి, సికింద్రాబాద్ లో సెంట్ ప్యాట్రిక్స్ హై స్కూల్లో మీరు వచ్చారు. ఆ స్కూల్ కి వచ్చాను కదా. అవునవును. ఆ రోజు నా సైన్యం అని కూడా మీరు ఒక మాట అన్నారు ఆ రోజున. అవునండి, అవునండి, అవును. కరెక్టేనా? కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. చెప్పండి. అక్కడ శివుడు ఆలోచన ఏంటంటే, ఇంకోటి ఏంటో చెప్తున్నాను, శివుడు నవ్వవు జంతువులు అనేది శివుడి దగ్గర కుదరదు. ఆయన పశుపతి. అవునవును, పశుపతి కదా. అయితే ఆయన పశుపతి అంటే ఒకళ్ళకే కోపం వస్తుంది, పార్వతీదే కోపం వస్తుంది. నేను పశువు అనుకుంటున్నాను. అసలు అర్థం పశువు అంటే పశువు కాదు కదా, మనం అనుకునే పశువు కాదు కదా. అవునవును. ఏమండి, మనం కంపును జరగొట్టిన వాళ్ళం, వికారాన్ని జరగొట్టిన వాళ్ళం. అందమైన చివరకు సూర్యనారాయణమూర్తి మంచి కళాకారుడు అంటే తిట్టుమాట అయిపోయింది. సూర్యనారాయణమూర్తి మంచి మేధావి అంటే తిట్టుమాట అయిపోయింది. పండితుడు అంటే కూడా తిట్టుమాట అయిపోయింది. గోవింద అన్న తిట్టుమాట అయిపోయింది. ప్రదక్షిణలు అంటే తిట్టుమాట అయిపోయింది. శటగోపం అంటే తిట్టుమాట అయిపోయింది. తిట్టుమాట కానిది ఏదో కనపడితే దానికి నమస్కారం. అవును అవును అవును. ఈ మధ్య మరో ప్రమాదం ఏంటంటే, పూర్వం శాంతి, సహజీవనం, సౌభ్రాతృత్వం అనేవారు. అది సహజీవనం అనేది దుస్సహజీవనం అయిపోయింది. దుస్సహజీవనం. చాలా బాగుంది, చాలా బాగుంది. మ్యారేజ్ చేసుకోకుండా ఒక లైఫ్ లాంగ్ కమిట్మెంట్ తీసుకోకుండా లివింగ్ టుగెదర్ అనే ఒక ప్రక్రియ, దాని సహజీవనం అంటున్నాం. అలా అనకూడదండి. ఆ పదాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటెన్షనల్ గా వాడుతున్నారు. ఒక గౌరవప్రదమైన పదాన్ని ఇంటెన్షనల్ గా దానికి నెగిటివ్ షేడ్ ఇచ్చి వాడుతున్నారేమో అనిపిస్తుంది. అమెరికా విజయ రహస్యం ఏంటని మీ లాంటి వ్యక్తి ఒక ఆయన అడిగాడు. అమెరికా విజయ రహస్యం విడాకుల్లో ఉందన్న. ఒకసారి ఇండియాలో తాడి కడితే 100 సంవత్సరాలు ఖాళీ. కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు గందరగోళం. వాళ్ళు ఏదైనా విడాకులు వెంటనే ఇచ్చేస్తారు. ఆ విడాకులు తీసుకొని భార్య భర్తలు ఎవరి సంసారం వాళ్ళు, ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి హ్యాపీ వాళ్ళు ఉంటారు. దానివల్ల నేషన్ కు చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే
వృత్తుల్లో వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ వ్యాపకాల్లో వాళ్ళు బాగా చేస్తారు. మన వాళ్ళు విడిపోవడం కోసం కోర్టు చుట్టూ తిరుగుతుంటారు. మనస్సులు విడిపోయినా కలిసి వాడున్న వాళ్ళు కొంతమంది, మనస్సులు కలిసి ఉన్నా విడిపోయే వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళ వల్ల. ఇన్ని రకాల గొడవలు ఉండకుండా గౌరవప్రదంగా పరస్పర అంగీకారంతో ఉండేవాళ్ళు ఉంటారు. అది కాదు, మీరు చెప్పిన లెక్క వేరు, మీరు చెప్పినది వేరే లెక్క. ఏదో ఒక రకమైన భ్రమలకో ప్రలోభాలకో లొంగి సహజీవనం చేయడం కాదు రామచంద్రమూర్తి గారు చెప్పింది. వాళ్ళు మానసికంగా ఒకటి కావడం అంతే, మానసికంగా ఒకటై వాళ్ళు ఒకరికొకరు కట్టుబడి ఒకళ్ళకొకళ్ళకు ప్రేమ పెట్టుబడిగా ఉన్న వాళ్ళ సంగతి రామచంద్రమూర్తి గారు చెప్పారు. ఒకళ్ళొకళ్ళ నుంచి పెట్టుబడులు ఆశించి చేసే వాళ్ళ గురించి మీరు ఆలోచించి చెబుతున్నారు. ఇంకా వైరుధ్యం ఏం లేదు, ఆదర్శం ఒకటే. ఆదర్శం అంతే. అవునవును, అదర్శనం లోపహ అన్నారు, సుదర్శనం పాపహ అంటున్నాను. అదర్శనం లోపహ అన్నారు కదా మీ పండితులు, నేనేమంటున్నానంటే సుదర్శనం లోపహ అన్నాను. ఎక్కువ కనిపిస్తే పాపం, అలాంటి పాపాల వల్ల వచ్చిన సహజీవనం మీరు చెబుతున్నారు. ఒక విషయం రామచంద్రమూర్తి గారు నేను చెప్పదలుచుకున్నాను. శంకరనారాయణ గారితో మాట్లాడితే ఆయన ఇప్పుడు అదర్శనం లోపహ అనే మాట అన్నారు చూడండి, సడన్ గా ఆయన సిద్ధాంత కౌముదిలోనికి సంస్కృత వ్యాకరణంలోకి వెళ్ళిపోయారు. ఆయన రాయి ఎటు విసురుతారో తెలియదు అనమాట. ఇటు రాజకీయాలు కావచ్చు, ఇటు సాహిత్యం కావచ్చు, వ్యాకరణం మేము ఎప్పుడో ఓరియంటల్ కాలేజీలో చదువుకున్న సూత్రాలు అవి, అదర్శనం లోపహ గమ్ముని చెప్పారు. దానికి పేర్లాల్ గా తిరుపు చూడండి, సుదర్శనం బాగా ఎపిరెన్స్ బాగుండి ఫిగర్ బాగుంటే పాపహ పాపం అనేటువంటి మాట కాయిన్ చేశారు. నేను సార్, ఆయన మన సూర్యనారాయణ మూర్తి గారి లాగా నేను ఓరియంటల్ కాలేజీలో చదువుకోలేదండి. ఏదో బయట ప్రపంచం అనే ఓరియంటల్ కాలేజీలో చదువుకున్నాను నేను. ఓరియంటల్ కాలేజీ నేను బీకామ్ నుంచి వచ్చిన వాడిని సార్. నేను భాషా ప్రవీణ విద్యా ప్రవీణ విద్వాన్ని చదువుకున్న వాడిని కాదు, తెలుగు ఏమే చేశాను. అంతేగాని ఈ సాంప్రదాయకంగా చదువుకున్న వాడిని కాదు. చదివిన డిగ్రీ లక్షణాలు మీలో లేవు. మీరు చదివిన డిగ్రీ బీకామ్ కదా, అసలు కామ్ గా ఉండరు మీరు, ఏదో గొడవ చేస్తూనే ఉంటారు. అంటే బీకామ్ అని నేను అంటాను, బీకామ్ మీరు కామ్ గా ఉండండి అని. వచ్చారు ఆయన తెలంగాణ పత్రిక పత్రిక సంపాదకులు, ముఖ్య సంపాదకులు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కి అత్యంత ఆప్తులు. ఆయన నాకు కళాకాలంగా పరిచయం, మేము ఇద్దరం కలిసి ఆంధ్రజ్యోతి లో పనిచేసాం. రామ్మోహన్ గారు మీరు చెప్తారా, కృష్ణమోహన్ గారు మీరు మాట్లాడారు అష్టకాల రామ్మోహన్ గారి గురించి చెప్పారు కదా. అవును, వాళ్ళు అష్టకాల నరసింహరామ శర్మ గారికి ఏమవుతారో నాకు తెలియదు. తెలంగాణ కావలసిన వ్యక్తి రామ్మోహన్ గారు. ఇందాక వారు కనపడలేదు, వినిపించారు కదా. ఇప్పుడు కనిపించారు. అవును కదా, తెలంగాణ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు కదా దాశరథి. వీణ కనిపించకపోయినా వినిపిస్తే చాలు, మాధుర్యం ఉంటుంది. ఆ మాధుర్యం అద్భుతమైంది. వారు కేసీఆర్ కాపులని మీరు చెప్పారు. నా అదృష్టవశాత్తు సిద్దిపేటలో 1999 సంవత్సరంలో, అంటే హాస్యావధానాలు మొదలు పెడుతున్న కొత్తలోనే, వారు సిద్దిపేటలో హాస్యావధానంలో ముఖ్య అతిథిగా వచ్చారు. కేసీఆర్ గారు కొమరవెల్లి లింగంగుప్త గారి వారు ఏర్పాటు చేశారు సత్యపు సందర్భంగా. అందువల్ల ఈ తెలంగాణ మొత్తం వారిని పూజ్యులు, మన తెలుగు సమాజంలో చాలా సీనియర్ జర్నలిస్ట్ గా పత్రికలకు సంపాదకుడుగా పనిచేసినటువంటి రామచంద్రమూర్తి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, మరి ముఖ్యంగా అష్టకాల రామ్మోహన్ గారు, మాపుడూరు సూర్యనారాయణ మూర్తి గారు, పెద్దలందరూ పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో సకలానందం పేరిట హాస్య గంగాధరుడు అయినటువంటి, మరొక మాట చాలా స్పష్టంగా చెప్పుకోవాలంటే వారికి హాస్య విశ్వవిఖ్యాత హాస్య రస సార్వభౌమ అని చెప్పి కూడా శంకరనారాయణ గారికి బిరుదం ఉంది. హాస్య బ్రహ్మగా బాగా ప్రసిద్ధి. సాధారణంగా మనం సాహిత్యంలో తిరుపతి వెంకట కవుల నుండి మొదలు పెడితే మేడసాని మోహన్ గారు కానీ వాళ్ళ మాడుగుల నాగపరి శర్మ గారి వరకు అనేకమైనటువంటి అవధానాలను సాహిత్యంలో చూసాం, నేత్రావధానాలను కూడా చూసాం. కానీ హాస్యాన్ని అవధానంగా స్వీకరించి
అందులో ఒక రసవత్తరమైనటువంటి రీతిలో నవ్వులు పండించి నవ్వులు పూయించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి యజ్ఞం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మహాన్ భావుడు మన తెలుగు సమాజంలోనే కేవలం మన హాస్య బ్రహ్మ శంకర నారాయణ గారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే పెద్దలు శ్రీరామచంద్రమూర్తి గారు మాట్లాడుతూ సినిమా రంగంలో బ్రహ్మానందం గారిని చూస్తే ఏ విధంగా హాస్యం తనంతట తానే పెళ్ళుపికి మన హృదయంలో నుంచి మన నోటి ద్వారా మన హావభావ ప్రదర్శన ద్వారా బయటపడుతుందో, శంకర నారాయణ గారిని చూస్తే కూడా ఆ విధంగానే హాస్యం అది చూడగానే వారిని చూడగానే హాస్యం పండేటటువంటి విధంగా ఆ సభ కానీ వారితో కలిసినప్పుడు కానీ ఎంతో గమ్మత్తైనటువంటి సాహిత్యంలో కొత్త మెలకువలతో శంకర నారాయణ గారు మాట్లాడేటటువంటి మాటలు కానీ చేసేటటువంటి హాస్య ప్రక్రియ కానీ చాలా తెలుగు సమాజాన్ని ఉర్రు తొలగించిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈ హాస్యాన్ని పండించడంలోనే అవధానంగా స్వీకరించి వారు 2 డాక్టరేట్లు తీసుకోవడం, ప్రపంచవ్యాప్తంగా 400 హాస్యావధానాలు చేయడం, అనేకమైనటువంటి బిరుదులు పొందడం అనేటువంటిది నిజంగా కూడా ఇది తెలుగు జాతికి తెలుగు హాస్యానికి దక్కినటువంటి ఒక అరుదైనటువంటి గొప్ప గౌరవంగా నేను భావిస్తాను. ఇలాంటి మంచి కార్యక్రమానికి హాస్య సకలానందమే కదా సార్, అలాంటి ఒక మంచి పేరు పెట్టి దీన్ని ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో అష్టకాల రామ్మోహన్ గారు పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో మనము కరోనా కోవిడ్ ఏదైతే ఉందో దాంతో మనం అందరం ఇబ్బంది పడతా ఉన్నాం. చాలా అంశాల మీద శంకర నారాయణ గారు హాస్యం చేశారు, కానీ కరోనాను బేస్ గా చేసుకొని వారి హాస్యాన్ని పండించాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏమండి, ఒక మంత్రి గారు విదేశాల్లో, ఒక మంత్రి గారు అండి, ఆయన అన్నాడు కరోనా కూడా భార్య లాంటిదే అనిపిస్తున్నది, కరోనాను ముందు కంట్రోల్ చేయొచ్చు అని ఎవడైనా భార్యను కంట్రోల్ చేయొచ్చు అని పెళ్లికి ముందు అనుకుంటాడు ఎవడైనా, పెళ్లి అయిన తర్వాత తెలుస్తుంది భార్యను కంట్రోల్ చేయలేమని, కరోనా కూడా భార్య లాంటిదే కంట్రోల్ చేయలేమన్నాడండి. ఇది మనం అందరం కూడా ఏడవలేక నవ్వుతూ ఒప్పుకోవాల్సింది తప్ప మనస్ఫూర్తిగా ఓపెన్ గా నవ్వే అవకాశం మనకు లేదు. అందరు ఇళ్లలో ఉండి మనం ఆన్లైన్ చేస్తున్నాం కాబట్టి. మీరు మీ జీవితంలో జరిగినటువంటి అనేక ఘట్టాలను ఒక మన ఏంటంటే మన ఉద్యోగ విజయాల పేరిట ఒక ఉద్యోగి ఆత్మకథ అనేటువంటిది కూడా మీరు వెలువరించారు. ఆ కార్యక్రమంలో కూడా నేను పాల్గొన్నాను. అనేక మరొక 2-3 పుస్తకాలు కూడా తీసుకొచ్చినప్పుడు త్యాగరాయ గానసభలో గానసభ అధ్యక్షుడు గౌరవనీయులు కళా విఎస్ జనార్దన మూర్తి గారు వెలువరించినటువంటి పుస్తకాలతో పాటు నేను కూడా ఉన్నాను. ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా పుస్తకాలు రాశారా? మీరు ఈ హాస్యానికి సంబంధించినటువంటి అవధానం చేస్తా ఉన్నారు కదా, భావితరాలు దీన్ని అధ్యయనం చేయాలంటే ఎలా, మీ అంత గొప్పవాళ్ళు కాకుండా మీ మాదిరిగా ప్రయత్నాలు చేయాలంటే దీనికి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి ప్రక్రియకు శ్రీకారం చుడితే బాగుంటుందో మీరు సెలవు ఇవ్వాలి. నా లక్ష్యం ఒకటేనండి, నిరక్షరాస్యుడైన పొట్ట కోస్తే అక్షరం రానివాడు కూడా సంతోషపడగలిగిన స్థాయికి నేను ఎదగాలనేది నా కోరిక. ఇప్పటికి అక్షరం రాని వాడికి కూడా నేను కరోనా టైంలో 5 పుస్తకాలు రాశానండి. శంకర గీత అని ఒకటి, దాంట్లో కరోనా విషాద యోగం, అర్జున విషాద యోగం లాగా భగవద్గీతను 9 చాప్టర్స్ 9 అధ్యాయాలు చేసి అది కూడా మీ చేతుల మీద ఆవిష్కరణ చేసే రోజు వస్తుంది, పుస్తకం రెడీగా ఉందండి. శంకర గీత ఇది పబ్లిష్ అయిందండి, శంకర గీత. ఆ తర్వాత సంతోషి మాత శతకం ఒకటి రాశానండి, ఆ సంతోషి మాత శతకము ఈ పుస్తకం అండి. తర్వాత విదేశాల్లో హాస్యావధానం అనే ఒక పుస్తకం అండి, అది కూడా వచ్చింది. అంటే మీరు మనం ఏదో లాలూచి పడి ముందే అనుకొని చెప్పినట్టు అనిపిస్తుంది జనానికి. ఇవి కాకుండా ఇంట్లోనే ఉండటం వల్ల నేను ఏమో తెలియదు కానీ కొత్తగా నేను సత్యభామ శతకం కూడా రాశాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్, మనం ఎందుకు బతకాలి, బతికి ఏం సాధించాలి, మన జీవిత పరమార్థం ఏంటని చెప్పడానికి హార్ట్ ఆఫ్ లివింగ్ కూడా రాశాను. సినిమా వాళ్లతో నేను అనే పుస్తకం కూడా రాశాను. ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, మీకు తెలియకుండా చెప్పారు, కానీ హాస్యావధానం అనే పేరు పెట్టింది బ్రహ్మానందం గారేనండి. మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు కూడా ఉండొచ్చు ఆ రోజున. ఆ బ్రహ్మానందం గారు వచ్చి మీరు మా కిష్కిందకు వచ్చి హాస్యావధానం చేయాలన్నాడు అన్న, సరదాగా అన్నమాట అది. మీరు మా కిష్కిందకు వచ్చి, కిష్కింద అంటే కోతుల రాజ్యం కదా, ఫిలిం నగర్ ను ఆయన సరదాగా కోతుల రాజ్యం అన్నాడు, ఇక్కడికి వచ్చి హాస్యావధానం చేయాలన్నాడు. ఆ తర్వాత 10 రోజులకు తనికెళ్ళ భరణి గారు పిలిచారు,
అక్కడ మాడుకున్న లాక్మణ్ శర్మ గారు అవధానం ఫిలిం నగర్కి వచ్చి కార్యక్రమం చేయాలన్నారు. వాళ్ళు పెద్ద బ్యానర్ కట్టారు హాస్యావధానం అని ఫిలిం నగర్ లో. అట్లా మొదలైంది. నేను అనుకుని చేసింది కాదు, నేనైతే అవధానం అనే పేరు పెట్టేవాడిని కాదు. నేను మొదటిగా అష్టావధాననే కానీ 1974 నవంబర్ 16 మొదలు పెట్టాను అష్టావధానాలు. కానీ నేనైతే అవధానం అని పెట్టేవాడిని కాదు. ఆ పేరు పెట్టింది బ్రహ్మానంద గారు, వారిని మీరు గుర్తు చేశారు, చాలా సంతోషం అండి. అదే చాలా పుస్తకాలు తీసుకొచ్చారు. నేనేమంటున్నానంటే ఈ దీనికి సంబంధించి అప్పుడు ఫన్ కన్ అని రాశారు, పంచాయతీ అని రాశారు. ఆ మధ్యకాలంలో చాలా కాలమ్స్ ని మీరు వివిధ పత్రికల్లో రాశారు. కానీ అవధానం మీద మీరు మీ కళాన్ని మళ్ళీ మొదలు పెడితే బాగుంటదేమో అని చెప్పి నా అభిప్రాయం సార్. అంటే హాస్యావధానం మీద ఒక పుస్తకం రాశారండి సావిత్రి సాయి గారు అని, హాస్యావధాన శ్రష్ట శంకర నారాయణ పుస్తకం వచ్చిందండి. అది కూడా ఆవిష్కరణ జరగలేదు ఇంకా కరోనా టైంలోనే. మీరు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 2 సార్లు మీ పేరు నమోదైంది. తెలుగు సమాజంలో హాస్యాన్ని ఇంత గొప్పగా పండించినటువంటి అవధాని వేరే వారు లేరు అనేటువంటిది పెద్దలందరూ కూడా అంగీకరిస్తూనే ఉన్నారు. కాకపోతే గిన్నీస్ బుక్ కోసం మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తా ఉన్నారా? దాంట్లో చోటు లభించకపోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? నేను 2వసారి లింకా బుక్ లో ఎక్కడానికి చేసింది లింకా బుక్ కోసం కాదండి, గిన్నీస్ బుక్ కోసమే చేశానని. అన్ని అప్పుడు ఇన్విటేషన్స్ ఆ ప్రోగ్రామ్ అంతా కూడా గిన్నీస్ కోసమే. నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు 83లో గిన్నీస్ బుక్ రికార్డు వచ్చింది వార్త వస్తే నేను గిన్నీస్ బుక్ అని రాశాను. గిన్నీస్ నా గిన్నీస్ బుక్ అనే పేరు వినలేదు నేను. 83, 82లో చేరాను నేను. 83 ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు గిన్నీస్ అని రాశాను. రామోజీరావు గారు రౌండ్ చేశారు దాన్ని తప్పని. ఈ కామెంట్ వ్యతిరేకంగా రాయలేదు, కామెంట్ రౌండ్ చేశారు. ఆయన 24 గంటలు జోకులు చెప్పారండి. నేను 2003లో ఆ రికార్డు బ్రేక్ చేయడం కోసం నా కోసం ఏంటంటే అది అట్లా ఉంది 25 గంటలు చేశానండి. అయితే తర్వాత పంపించడానికి నాకేమో టెక్నికల్ నాలెడ్జ్ లేదు. ఆ సుకన్య గారని మీరు తెలిసే సుకన్య ఆర్ట్ థియేటర్ అని ఉండేవారు, ఆ ఉన్నారు. ఆమె వాళ్ళ అమ్మాయి అమెరికాకు వెళ్ళిపోయింది. సరిగ్గా నేను ఇన్ఫర్మేషన్ పంపించలేకపోయాను వాళ్లకు. దాంతోపాటు లింకాకు కూడా పంపించాను. లింకా వాళ్ళ నుంచి లెటర్ వచ్చిందండి. గిన్నీస్ కోసమే చేశాను. ఇంకా లింకా లాగా ఇంకా చేయాలనుంది. కానీ ఇది ఆన్లైన్ కాలమే, ఇంకా చేసే టైం కాదు. ఇప్పుడు ఇళ్లలో జనము ఇంతకు సభల్లోకి వచ్చి చప్పట్లు కొట్టేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లలో చప్పట్లు కొట్టుకుంటున్నారు. దోమలు వస్తే దోమల్ని చప్పడానికి ఇట్లా కొట్టుకుంటున్నారు. దోమలకున్న వ్యాధులు చాలా మందికి లేదు. ఆన్లైన్ లో దూరం అయిపోతున్నారు. సార్ సుమారుగా మేము 10-15 ఏళ్లుగా మీ హాస్యవాదాలను చూసే అదృష్ట భాగ్యం మాకు కలిగింది. మీరు ఈ విశ్రాంతి సమయంలో చాలా పుస్తకాలు మీరు వెలువరించే ప్రయత్నం చేశారు, వాటిని ఆవిష్కరించాల్సినటువంటి కార్యక్రమం ఉందనుకోండి. కానీ మీకు అందులో నచ్చినటువంటి మంచి హాస్యం పండించేటటువంటి ఏమైనా ఉంటే మాకు చెప్పండి. అంటే అందరూ సాధారణంగా ప్రపంచంలో తెలుగు వాళ్ళున్న ప్రతి చోట ఒక్కళ్ళైనా నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఉంటారని నాకు ఆనందమే. కానీ అందరూ చప్పట్లు కొట్టాలి, అందరూ నవ్వాలి అని కోరుకోవడం కన్నా అత్యాశ లేదు. ఎవరి ఏడుపు వాడిది ఈ ప్రపంచంలో, ఎవరి ఆ ఏడుపుల మధ్యలో నుంచి వాళ్ళని ఎవరు కూడా వాళ్ళను దాటి పోలేరు, బయటికి పోలేరు. మనిషి బేసిక్గా అతని సమస్యల్లో తను సతమతం అవుతుంటాడు. కాబట్టి ఆ సమస్యల నుంచి మళ్ళించి అతను నవ్వించాలి, అది సమస్య. అయితే ఇందాక చెప్పాను ఓరిమెంటల్ కాలేజ్ అని చెప్పాను. ప్రపంచంలో కొంతమంది పాపం నవ్వలేరు. ఒక ప్రాక్టికల్గా జరిగిన విషయం మీకు చెబుతాను. అమెరికాలో క్యాన్సస్ సిటీ అని ఒక సిటీ ఉందండి. అందులో నా హాస్యావధానం ఏర్పాటు చేశారు. ఆర్గనైజర్స్ ఏం చేశారంటే ముందు రోజు ఒకరింటికి తీసుకెళ్లారు ఆర్గనైజర్స్. జరిగింది తీసుకెళ్తే ఆ ఇల్లాలు మంచినీళ్ళు ఇవ్వలేదు, టిఫిన్ పెట్టలేదు, కనీసం రండి అని లోపలికి పిలవలేదు కూడా. ఆ ఇంట ఆయన విశాఖపట్నం ఆయన మంచి సైంటిస్ట్. ఆయన ఏం చేశారంటే ఆయనే అన్ని మర్యాదలు చేశాడు, ఆయనే కాఫీ ఇచ్చాడు, ఆయనే టిఫిన్ పెట్టాడు, అన్ని మర్యాదలు ఆయనే చేశాడు. చేసి అన్ని మాట్లాడాయి. ఆమె మాత్రము భార్య, ఆయన భార్య మాత్రము శుద్ధ బుద్ధావతారం లాగా కూర్చున్నది. నేను బయటకు వచ్చిన తర్వాత ఆర్గనైజర్స్ అన్నాను, ఏమండి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, ఇంకే ఇల్లు లేదా మీకు తీసుకెళ్ళడానికి. ఆవిడేంటండి కనీసం ఉలుకు పలుకు లేదు, అన్ని మర్యాదలు ఆయనే చేశాడు తప్ప మంచినీళ్ళు ఇవ్వలేదు, కనీసం నవ్వు మొహం కూడా పెట్టలేదు, ఇదే అన్యాయం అండి అన్నాను. అంటే తీసుకెళ్ళిన ఆయన ఏం చెప్పాడంటే, మీరేమనుకోవద్దు శంకర నారాయణ గారు, వాళ్ళు మంచివాళ్ళు, కానీ ఆవిడకు మెంటల్ అండి, డిప్రెషన్ ఉంది, అందువల్ల ఆమె అట్లా ఉంటుందండి అన్నారు. నిజమేగా
మెంటల్ వాళ్ళు మెంటల్ ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేము, దారి పడాలి తప్ప. మానసికమైన ఆరోగ్యం లేని వాళ్ళని దారి పడాలి, వాళ్ళకి సహాయం చేయాలి తప్ప వాళ్ళని కించపరచకూడదు. తప్పు అని నేను అనుకున్నాను. ఆశ్చర్యంగా మర్నాడు హాస్యావధానం ఒక ఆలయంలో జరిగింది, క్యాన్సర్స్ లో. ఈమె వచ్చింది, వచ్చి ముందు సీట్లో కూర్చున్నది. ముందు సీట్లో కూర్చున్న ఎవరికైనా సరే కళాకారులకు కనీసం ముందు సీట్లో వాళ్ళైనా వాళ్ళు ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే ఆనందం. కానీ సాధారణంగా విఐపీలు, నేను మొహమాటం లేదు అంటున్నాను, విఐపీలు తీసుకొస్తారు. వాళ్ళకు పొరపాటున కూడా 90% ఆఫ్ ది విఐపీస్ వాళ్ళ మొహంలో నవ్వు కనపడదు. ఆ వాళ్ళని కూర్చోబెడతారు, పెద్దవాళ్ళు కదా ముందు కూర్చోబెడతారు, వాళ్ళ అధికారాన్ని బట్టి డబ్బున్న వాళ్ళని కానీ వాళ్ళు నవ్వరు, సీరియస్గా ఉంటారు. ఈమెను కూడా చూశాను, చూసి నేను అయ్యో అని బాధపడ్డా. కానీ నాకు ఆశ్చర్యంగా ఆమె నవ్వింది, చప్పట్లు కొట్టింది. చివరకు స్టేజ్ మీదకి వచ్చి, శంకర్ నారాయణ గారు మీ జోకులు బాగున్నాయండి అని చెప్పి మీతో ఫోటో దిగాలని ఉంది అండి అన్నది. 2004 ఇది నాతో ఫోటో దిగింది ఆవిడ. ఇంత మటుకు జరిగింది, జరిగినంత వరకు హ్యాపీ. కానీ ఆ సంతోషం నాకు 3 కూడా మిగలలేదు. ఇప్పటి నుంచి నేను కల్పించి చెబుతున్నా, మా మావడు సూర్యనారాయణమూర్తి ఫోన్ చేసి చెప్పా, సూర్యనారాయణమూర్తి గారు మనకు ఆంధ్రాలో వాల్యూ లేదు కానీ అమెరికాలో ఉందండి, ఒక మెంటల్ ఆవిడ, ఒక డిప్రెషన్ ఉన్న ఆవిడ నా జోకులు విని ముందు రోజు నన్ను పలకరించని మనిషి, నవ్వుమొహం కూడా పెట్టని మనిషి నా ప్రోగ్రాం జోకులు విని నవ్వి సంతోషపడి చప్పట్లు కొట్టి చివరకు స్టేజ్ మీదకి వచ్చి నాతో ఫోటో కూడా దిగిందండి. ఆర్టిస్టుకు అంతకంటే ఏం కావాలండి అని అన్నాను. అప్పుడు సూర్యనారాయణమూర్తి అన్నాడు ఇది కల్పితము, ఆయన పాత్రగా పెట్టండి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, శంకర నారాయణ గారు ఆమె ఎందుకు నవ్విందో మీకు అర్థమైందా అన్నాడు. అంటే ఏమోనండి అన్న, మరి ఎందుకు చప్పట్లు కొట్టిందో గ్రహించారా అన్నాడు. తెలియదండి అన్న, కనీసం ఆమె స్టేజ్ మీదకి వచ్చి మీతో ఎందుకు ఫోటో దిగిందో మీరు గ్రహించి తెలుసుకున్నారా అన్నాడు. లేదన్న, నేను చెబుతా వినమన్నాడు. ఆమె ఎందుకు నవ్విందంటే, ఆమె ఎందుకు చప్పట్లు కొట్టిందంటే, స్టేజ్ మీదకి వచ్చి మీతో ఆమె ఎందుకు ఫోటో దిగిందంటే అన్నాడు. నా గుండె గుబిళ్ళన్నది. ఆమె ఎందుకు మీతో ఫోటో దిగిందంటే, ఇన్నాళ్లకు నాలాంటి మెంటల్ వాడు డిప్రెషన్ వాడు వచ్చాడు ఈ ప్రపంచంలో, నేను ఒంటరిదాన్ని కాదు, నాకు ఒక తోడున్నాడని ఆనందంతో చేసింది అన్నాడు. అట్లా ఉంటాయి వ్యవహారాలు. కాబట్టి అందరినీ నవ్విస్తారనే ప్రయత్నం కానీ, అందరికీ మన కళను చూపించాలన్న ప్రయత్నం కానీ వృధా. కానీ మన ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండాలి. అర్జునుడంతటి వాడు కురుక్షేత్రంలో అడ్డం పడిపోతే ఆ గాంధీవం శ్రంసదే అన్నారు. గాంధీవం చేజారిపోయి సతికిలబడ్డ అర్జునుడే లేపిన కృష్ణమోహనుడు ఇక్కడ ఉన్నాడు, ఆయనతో యుద్ధం చేయించిన కృష్ణమోహనుడు ఉన్నాడు, అందరినీ ఆశీర్వదించే రామమోహనుడు ఉన్నాడు. మరి ఏదో రకం మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నారు, అది జరగాల్సి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, శంకరనారాయణ గారు జాషువా గారు చెప్పిన పద్యంలో చివరి పాదం మీ అందు నిజమైంది ఏమిటంటే, నవ్వులు సర్వ దుఃఖ దమనములు సకల వ్యాధులకు మహౌషధులు అంటాడు. ఇది నారాయణమూర్తి గారు, సూర్యనారాయణమూర్తి గారు. ఇప్పుడు మారుస్తున్నాను ఆ పద్యాన్ని. సర్వ దుఃఖ దమనములు అన్నారు కదా మీరు, అవి సర్వ దుఃఖ మదనమ్ములు, మదనంగా మార్చండి. అన్ని దుఃఖాలకు కారకుడు మదనుడు సందడి చేస్తే ఎవడికి దడి ఉండదు. అవును, కరెక్టే. అయినా ఏమండి, సూర్యనారాయణమూర్తి గారి ఇంట్లో ఇద్దరు పండితులే, భార్యాభర్తలు ఇద్దరు పండితులే. అందువల్ల ఆయన ఇప్పుడు నిత్య బోధారో మత్సరగ్రస్తా అన్నారు. ఇప్పుడు ఆయన యుద్ధంలోనే అలసిపోతూ ఉంటాడు. లేదు, మేము వైఫైలో అంటే భార్య కన్సర్నల్లో ఉంటామని. లేదా వైఫై తెచ్చుకునే, వైఫై నాకు ఉన్నది ఒక్కర్లేదండి కదా కొబ్బరి ఇప్పుడు కోపంలో. వైఫై సహకరించే వాడు ఉన్నారు నాకు అనేది కదా. శంకరనారాయణ గారు సార్, మిమ్మల్ని అభినవ భమిడిపాటి కామేశ్వరరావు అనేటువంటి బిరుదు మీకు ఇచ్చారు, ఎందుకు చేత వచ్చిందండి? ఎందుకు ఇచ్చిందంటే, ఆ మహానుభావుడు భమిడిపాటి కామేశ్వరరావు గారు, ఆయన ముఖంలో నవ్వు కనపడదు ఎప్పుడు. నాకు కూడా పెళ్ళెప్పుడు కూడా నేను నవ్వలేదు, సీరియస్ గా ఉంటాను. నేను నవ్విస్తానన్న పేరుంది కానీ నేను నవ్వినట్టు చూసేవాడు కొద్దిమంది. ఆయన అడిగారు,
ఆయన తమిడిపాటి కామేశ్వరరావు గారు మాట్లాడుతుంటే కొన్ని వేల మంది పగలబడి నవ్వేవాళ్ళు, కానీ ఆయన మాత్రం నవ్వేవాడు కాదు. ఒక ఆయన అడిగాడు మీలాంటి వ్యక్తి, ఏమండి మీరు అందరూ నవ్విస్తారు, మీరు ఎందుకు నవ్వరు అని అడిగారు. నవ్వరంటే ఆయన చెప్పాడు, వడ్డించేవాడు ఎవడైనా తింటూ వడ్డిస్తాడా అని అడిగారు. చెప్పాడు ఆయన, వడ్డించేవాడు తింటూ వడ్డిస్తారు కదా, అందువల్ల నేను నవ్విస్తాను తప్ప నేను నవ్వను అన్నాడు. నా మొహం కూడా అలాంటిదే. ఆయన మొహంలో నవ్వు లేదు, ఒక క్వాలిటీ ఆయన లాగా గొప్ప రచయితన కాదు నేను, ఆయనలాగా గొప్పగా మాట్లాడలేను, కానీ మొహంలో మాత్రం సిమిలారిటీ ఉంది. ఇంగ్లీష్ లో కూడా షేక్స్పియర్ ఫేస్ అంటారు, మీకు తెలుసు కదా. షేక్స్పియర్ ఎగతాజ్ చేస్తారు, ఇంత మహాకావ్య నాటకాలు రాసిన మహానుభావుణ్ణి ఆయన పేరుతో ఎగతాజ్ చేస్తారు, షేక్స్పియర్ ఫేస్ అంటారు. ఆయన ఫోర్త్ స్టాండర్డ్ గ్రాడ్యుయేట్ ఎగతాజ్ చేస్తారు. ఆయన కర్టెను లాగేవాడు, కర్టెను లాగి ప్రపంచం మొత్తాన్ని చూపించిన వాడు. దట్ ఈస్ నాట్ అది స్టేజ్ కాదు, వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్, ఆల్ మెన్ ఆర్ యాక్టర్స్ అన్నాడు కదా. కానీ ప్రపంచం మొత్తాన్ని తన రంగస్థలం, తన నాటకనే రంగస్థలంగా మార్చి చూపించిన వాడు. కానీ ఆయన మొహాన్ని ఎగతాలు చేస్తారు, షేక్స్పియరియన్ ఫేస్ అంటారు. బాగాలేని ముఖాన్ని షేక్స్పియరియన్ ఫేస్ అంటారు. మరి నా మొహంలో కూడా నవ్వు లేదు కాబట్టి అందువల్ల హాస్య బ్రహ్మ అంటారేమో తెలియదు. ఇంకొకటి అంటే ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుడు గారి గురించి మనకు బాగా తెలుసు, మరి అభినవ తెనాలి రామకృష్ణ అన్నారు మిమ్మల్ని, ఏంటో చెప్పండి. అభినవ తెనాలి రామకృష్ణ అంటే ఏం లేదు, తెనాలి పక్కన తురుమెళ్ళ అని ఊరుందండి. మా పూర్వీకులది ఆ ఊరు వెళ్ళొచ్చు, ఆ ఊరట మా ఇంటి తురుమెళ్ళ, వాళ్ళు అక్కడ వాళ్ళట. అందువల్ల ఇవి నకిలీ బిరుదులు, వాళ్ళేమో ఒరిజినల్, మేమేమో డూప్లికేట్. డూప్లికేట్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని ఎన్టీ రామారావు గారి గురించి వింటే మీకు విశ్వవిఖ్యాత హాస్యరస సార్వభౌమ. అవును, మమ్మల్ని మీరు విశ్వవిఖ్యాతలు ఎలా అయ్యారో మాకు చెప్పండి. విశ్వవిఖ్యాతం అంటే నాలుగు దేశాలు వెళ్ళాను కాబట్టి అన్నారు అంతే. అంతేనా సార్? మరి దాంట్లో సార్వభౌమ అన్నారు ఏమండి? చిక్కడపల్లికి ఇటుపక్క వాళ్ళు వస్తేనేమో జాతీయ మహాసభలు, చిక్కడపల్లికి అటు వాళ్ళు కూడా వస్తేనేమో అంతర్జాతీయ మహాసభలు అయిపోయి. మీరు అటువైపు ఉన్నారు కాబట్టి మీరు వస్తే అంతర్జాతీయ సభ. అభినవ శబ్ద శాసన మీరు అందులో చిక్కడపల్లి అంటే అది అది ధర్మరాజు ఉన్న ప్రదేశం అండి, ధర్మరాజు ఉన్న ఏరియా. అందువల్ల ఆ ధర్మరాజు ఉన్న ప్రాంతం అది. కాబట్టి చెప్పండి సార్, ఇది అడుగుతున్నారు చెప్పండి. అభినవ శబ్ద శాసన అని కూడా అన్నారు మిమ్మల్ని. అభినవ శబ్ద శాసనం అంటే శబ్దం ద్వారా, అంటే ప్రపంచంలో అర్థ శాసనుడు ద్వారా శాసించే వాళ్ళు ఉంటారు. నాకు అంత డబ్బు లేదు కానీ నేను శబ్దం ద్వారా శాసించే ప్రయత్నం చేస్తున్నాను, పేదవాడికి నోరే తెలియదు. ఒకసారి అడిగారు ఆవుల మంజులత గారు, మీరు శబ్దం మీద ఎందుకు ఆధారపడతారని అడిగారు, చమత్కారాన్ని హాస్యాన్ని. నేను అన్నాను ఏదో రకంగా సౌండ్ పార్టీ అనిపించుకుందామని, డబ్బున్న వాళ్ళని సౌండ్ పార్టీలు అంటారు కదా, శబ్దం అన్నా కూడా సౌండే కదా, అందువల్ల ఏదో రకంగా సౌండ్ పార్టీ అనడం కోసం నేను చేస్తున్నానని చెప్పాను. తెలుగు అకాడమీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆమె శిక్షకురాలిగా వచ్చి అడిగారు. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత నాకు అవార్డు కూడా ఇచ్చారు. హాస్య మన్మథాన్ని కూడా అన్నారు మిమ్మల్ని. అంటే హాస్య మన్మథాన్ని పెడితే దాహత్యంతో ఏదో చేస్తారని అర్థం చెప్పకూడదు, అది మన్మథనామ సంవత్సరంలో ఇచ్చిన బిరుదు. అంతేనా ఏమండి? కృష్ణమోహన్ గారు మిమ్మల్ని చూసి మన్మథుడు అంటే ఎవరైనా నమ్ముతారు కానీ నన్ను చూస్తే నమ్ముతారు. పైగా నేను మన్మథనామ సంవత్సరం తర్వాత దుర్ముఖి నామ సంవత్సరం వస్తుంది, ముఖం బాగలేదు సంవత్సరం, దుర్ముఖి నామ సంవత్సరంలో పుట్టేవాడిని నేను. ఒక సంవత్సరం ముందుంటే మీలాగా అయ్యేవాడినేమో నాకు తెలియదు. మానమదనాయ మూర్తి గారు కరెక్టేనా? శంకరనారాయణ గారు కరెక్ట్ గా. ఇప్పుడు మంచి మాట మైక్ లో చెప్పాలి, చెడ్డ మాట చెవిలో చెప్పాలన్న, తెలిసిన మాట తెర మీద చెప్తున్నాం. ఇప్పుడు ఈ మీటింగ్స్ వచ్చాక తెలిసిన మాట తెర మీద చెప్పాలి అని కొత్తది యాడ్ చేశాం. మంచి మాట మైక్ లో చెప్పాలి, చెడ్డ మాట చెవిలో చెప్పాలి, తెలిసిన మాట తెర మీద చెప్పాలి. తెర మీద తెలిసిన మాట, బాగా తెలిసిన మాట తెర మీద చెప్పాలి అని. అంతేనా? తెరలు తొలగిస్తాం కదా. అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక మీటింగ్ కి ఆహ్వానం పలికారు ఫోన్ చేసి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆన్లైన్ లో కాకుండా ప్రత్యక్షంగా మీటింగ్ అని చెప్పాలి వాళ్ళ ఉద్దేశం. అవును, ఇది భౌతిక సమావేశం అండి అన్నారు.
బాగుంది ఇంకా నయం ఏమండి భౌతిక సంగమం లేదు సంగమం అన్నా కూడా సమావేశమే కదా భౌతిక సంగమం అంటే ఇంకా ఘోరంగా ఉండేది ఆ ఈ మీటింగ్ కి మనం భౌతికంగా కలుస్తున్నామండి రావాలి అని చెప్పారు ఫోన్ లో తప్పకుండా మీరు నైతికంగా వెళ్ళండి ఏమండి ఒక్క పైకి లాగుతున్నారుగా నైతికంగా వెళ్ళండి ఇందాక రామచంద్రమూర్తి గారు చెప్పారు కదా ఆ నైతికను మీరు నైతికతను మీరు పాటించండి గారు మీరు మీరు హాస్య బ్రహ్మగానే సమాజానికి బాగా సురపరిచితులు కానీ మీలో మరో కోణం మీరు ఆ వాస్తు కూడా బాగా చూస్తారు కదా వాస్తు కిరీటి అనేటువంటి బిరుదు కూడా మీకు ఉంది మీరు వాస్తు మీద కొన్ని కొన్ని నవ్వులు పండించేటటువంటి మాటలు చెప్పండి అంటే ఏం లేదు ప్రపంచం అంతా ఇల్లు సరిగ్గా లేదని వాస్తుంది వాస్తుంది అంటున్నారు తల వాస్తుంది అని తల వాస్తుంది అని అదేంటంటే ఇల్లు పడగొడుతున్నారు చాలా మంది వాస్తు శాస్త్రవేత్తలు ఇల్లు పడగొడుతున్నారు నిజానికి ఏ కట్టడాన్ని కూల్చాల్సిన అవసరం లేదండి వాస్తు ప్రకారం కూడా కూల్చాల్సిన అవసరం లేదు కానీ కూల్చకపోతే ప్రాక్టీస్ రాదు మిమ్మల్ని మీ ఇంటికి వచ్చాను మిమ్మల్ని ఏమైనా కూల్చమని చెప్పానండి చెప్పలేదు చెప్పలేదుగా అందువల్ల అది కూల్చన అవసరం లేదు కాబట్టి నేను సౌకర్యమే వాస్తు అని ప్రచారం చేస్తున్నాను వాస్తు గ్రంథం కూడా నేను రాశాను మహర్దిశ అని మహాదిశ అని బదులు మహర్దిశ అని ఒక పుస్తకం కూడా అన్ని పుస్తకాల కంటే ముందు అచ్చైన పుస్తకం అదేనండి వాస్తు నమస్కారం శంకరనారాయణ గారు నమస్కారం సార్ చెప్పండి 1999లో మీరు పాల్గొని మీరు నిర్వహించిన హాస్యావధానంలో సిద్దిపేటలో ఉన్నాను నేను కేసీఆర్ గారు వచ్చారు కదా అప్పుడు అవును సార్ అవును అవును కలిసాం లేకపోతే ఇందాక నుంచి నేను కోతలు కోస్తున్నానని అందరు అనుకోవచ్చు సార్ సార్ మిమ్మల్ని చాలా రోజులుగా గమనిస్తున్నాను కలుసుకోలేదు కానీ చెప్పండి సార్ చాలా అపూర్వమైన హాస్యాన్ని పండించే తత్వం మీది మీకు అభినందనలు సార్ నమస్కారం నమస్కారం అండి కృతజ్ఞతలు చెప్పండి చెప్పండి సార్ సార్ సహజంగా కోతులకి తోకలు చూస్తుంటాం మనం అవును బాపు తీసిన సంపూర్ణ రామాయణంలో మగ కోతులకు మాత్రమే తోకలు కనిపించాయి మగ కోతులు ఆడకోతులు చక్క పట్టు చీరలు అవి కట్టుకుని వాళ్ళు క్షేమంగా ఉన్నారు మరి ఈ తేడా ఎందుకుంది ఏం లేదు మగవాళ్ళు ఆడవాళ్ళను సక్రమంగా ఉండనివ్వరు తోకలు కత్తిరిస్తుంటారు బాగుంది తర్వాత ఇంకో విషయం చెప్తాను ఆధ్యాత్మిక విషయం చెప్పాలి చెప్పండి సార్ భగవాన్ సత్యసాయి బాబా పుట్టపర్తిలో ఉంటారు కదా ఉండేవారు కదా అక్కడ విశ్వవిద్యాలయానికి వెళ్ళా నేను బాబా గారి విశ్వవిద్యాలయానికి వెళ్తే అక్కడ వాళ్ళు ఒక బొమ్మను చూపించారు విచిత్రంగా ఆ బొమ్మ కోతి బొమ్మ కోతి బొమ్మ గానీ దానికి తోకలేదు స్వామి చెప్పారట ఏమనంటే మనిషి అనేవాడు తోకలేని కోతి అని తోకలేదు తప్ప మిగిలిన లక్షణాలన్నీ అవే బ్రహ్మచారి శతమక్కట అన్నారు బ్రహ్మచారి 100 కోతులతో సమానము అని ఏమీ తెలియని బ్రహ్మచారి 100 కోతులతో సమానమైతే మరి అన్ని తెలిసిన సంసారి అందుకనే సంసారి సహస్రమర్కట అన్నవాడు ఉన్నారు వాడు 100 కోతులతో సమానం వాళ్ళందరూ 1000 కోతుల వాళ్ళే అని నాకు తెలుసు నారాయణ గారు మీరు గ్రంథాలు రాస్తున్నారు కదా ఇప్పుడు శతకం సంతోషమాత శతకం ఇవి రాస్తున్నారు కదా వీటిని ఎప్పుడైనా మీరు గానం చేశారా మామూలుగా సరదాగా ఇంట్లో గానం చేశారా అంటే ఏం లేదు గానం కూడా చేస్తే గ్రంథ సాంగులు అని ఇద్దామని అది మీకు వదిలేసారు మీరు గ్రంథ సాంగులు నేను గ్రంథ రచయిత అంతే గ్రంథ కర్తలండి మీరు పాడితే సాంగులు ఏమండి ఆ అర్థం నాకు తెలిసే మాట్లాడుతున్నా నేను గ్రంథ సాంగుడు అంటే చెత్తవాడు అనే మాట అది ఒక కాముకుండి అనే మాట అది ఆ విషయం నాకు తెలుసు కానీ మీరు గ్రంథ సాంగులుగా కూడా తృప్తి పొందగలరు కానీ నేను కూడా మీలాగా పాడగలను పాడగలను కానీ భగవంతుడు చెప్పాడు నువ్వు పాడగలను అంటున్నావు అందరినీ కాపాడగలను అని నేను చెప్పలేను అన్నాడు కాపాడగలను చెప్పలేను అందుకని మీరు చెప్పారు కదా ఎవరి పెద్దగా చెప్పారు కదా ఎవరి ప్రార్థన వాళ్లే చేసుకోవాలి ఒకడు ప్రార్థన చేస్తే బతకడం కష్టము కరోనా వల్లనే గట్టెక్కవచ్చునేమో కానీ దీని వల్ల గట్టెక్కడం కష్టము ఎందుకంటే పొట్ట చెక్కలు అవుతుంది పొట్ట చెక్కలైతే మనిషి ఎట్లా బతుకుతాడు పొట్ట చెక్కలైతే ప్రమాదం పొట్ట చెక్కలైతే ప్రమాదం ఏంటంటే అక్షరముక్క లేదన్న సంగతి అందరికి తెలిసిపోతుంది ప్రాణం కూడా లేదని తెలుస్తుంది అందువల్ల
ప్రాణం పోయినా పర్వాలేదు అక్షర ముఖ్యం ముఖ్యమంటారు మీరు ఆ ఒక్క ముక్క మీరు చెప్పారు అంతేనా? అంతే అంతే. పాడడం అనేటువంటిది ఒక తమాషైన వ్యవస్థ అండి. మీరు అన్నట్టుగా ఎదుటి వాళ్ళ సేఫ్టీని గాలికి వదిలేసి పాడే పద్ధతి ఒకటి ఉంటుంది ఉంటుంది. అయితే నేను కూడా సూర్యనారాయణమూర్తి గారిని చూసి వాతలు పెట్టుకుని కూతలు మొదలు పెట్టా. మొదలు పెట్టి పాడుతూ ఉంటే ఒక ఆయన కత్తి తీసుకొని వచ్చాడు స్టేజ్ మీద. నేను గడగడ వణికిపోతున్నా వాడు చంపుతాడని. వాడన్నాడు నిన్నేం చేయను శంకరనారాయణ, నీకు సంగీతం నేర్పిన వాడిని ఉన్నా చెప్పు నేను చంపుతానన్నాడు. ఊళ్ళో లేదని తెలిసింది నాకు. సూర్యనారాయణ నేర్పాడు మామూడు సూర్యనారాయణ నా సంగీతం చెప్పాడు. ఎక్కడ ఉంటాడు ఆయన అన్న? శ్రీకాకుళంలో ఉంటానన్న. అంత దూరం నేను పోయిన పోనన్న. ఒక ఒక సన్నివేశం షేర్ చేయొచ్చు ఇక్కడ. ఒకసారి జమ్మలమడుగులో భువన విజయం వేస్తున్నాం, గండ్లూరి దత్తాత్రేయ సర్వేస్తున్నాము. అక్కడ భువన విజయం వేస్తున్నప్పుడు పేరు చెప్పను కానీ ఒక రాజకీయ నాయకుడు వచ్చారు, ఆర్డీఓ ఆఫీస్ ప్రాంగణంలో పెట్టారు. ఏమండి? ఆర్డీఓ ఆఫీస్ ప్రాంగణంలో పెట్టారు. పెట్టారు. ఒక శాసనసభ్యులు వచ్చారు అక్కడికి. నేను తెనాలి రామకృష్ణుడు పాత్రలో మామను సంహరించి ఒక మామకు గర్వం అడించి పద్యం చదివా. ఆయన కింద కూర్చొని వన్స్ మోర్ అన్నారు, రెచ్చిపోయి మరోసారి చదివాను. ఆ రోజు మాకు చాలా మంచి రోజు అనిపించింది లేండి. ఆ తర్వాత సత్కారాల అప్పుడు ఆయన ఈ నిర్వాహకులు వీళ్ళకి ఏమి ఇస్తారో గానీ పిఎని పిలిచి అందరికి తలో 2000 ఇవ్వండి అన్నారు. అంతవరకు సభ బాగానే జరిగింది. ఆ తర్వాత నన్ను ముందుకు పిలిచారు, ఏది మళ్ళీ పద్యం చదవండి అన్నారు. చదివి చదివింది, ఒక లైన్ చదివేసరికి మామను సంహరించి అనేసరికి ఆయన వెంటనే నా చేతిలో మైక్ అందుకొని ఇక ఆపండి దీని అర్థం నేను చెప్తా అన్నారు. చెప్పి ఎక్కడో ఎవరో మామను చంపాడు అనేటువంటి రాజకీయమైన చరిత్రను అంతా తీసుకొచ్చి దానికి దీనికి ముడిపెట్టారు. స్వామి అసలే ఇది జన్మలమడుగు కడప ప్రాంతం, మేము ఊరు దాటి వెళ్లాలా వద్దా, మీరు ఇలాంటి కథలు ముడిపెట్టకండి అని చెప్పుకున్నాం. పాడమనే వరకు పర్వాలేదు కానీ ఇవి లింకులు పెడితే మాత్రం చచ్చిపోతాం. అవును, నేను కూడా జమ్మలమడుగులో 2 సార్లు ప్రోగ్రాములు చేశానండి అయ్యా. ఆ స్టేజీ మీద నేను మాట్లాడుతూ ఉంటే పెద్ద శబ్దం వినపడది, బాంబుల శబ్దం లాగా. పక్కన ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు, ఆయన అన్నాడు ఏమండి మీ ఎఫెక్టేనా అని అన్నాను. వెంటనే మీలాగా నేను మొహమాట పడలేదు, కానీ వన్స్ మోర్ మీరు వాడితే వన్స్ మోర్ అనొచ్చు, నేను మాట్లాడితే వన్సే బోర్ అనొచ్చు, వన్సే బోర్ అనొచ్చు. ఒకసారి గుండు హనుమంతరావు నేను పోటా ఒక చేశాము ఒక చిన్న పాత్ర స్క్రిప్ట్, నేను పాడండి హనుమంతరావు గారు గుండు హనుమంతరావు గారు అన్నాను. ఆయన పాడాడు, నేను వన్స్ మోర్ అన్నాను. ఆనందంగా మళ్ళీ పాడాడు, నేను మళ్ళీ వన్స్ మోర్ అన్నాను. ఆయన మళ్ళీ ఆనందంగా పాడాడు, ఇంకోసారి వన్స్ మోర్ అన్నాను. బాగా అలసిపోయాడు. ఏంటి శంకర నారాయణ ఇన్నిసార్లు వన్స్ మోర్ అంటున్నావు అన్నాడు. అప్పుడు నేను చెప్పాను నువ్వు బాగా పాడేంత వరకు నేను వన్స్ మోర్ అంటానన్నా. మరి సూర్యనారాయణమూర్తి గారు మిమ్మల్ని కూడా వన్స్ మోర్ అని అందుకే అన్నాడేమో తెలియదు. లేదండి, 2000 ఇచ్చాడు పర్వాలేదు నచ్చిందనే. ఇందాక బిడుదల గురించి మాట్లాడుతున్నారు కదా, ఆయనకి హాస్యావధాన సమ్రాట్ 37 బిడుదల వరకు ఉన్నట్టున్నాయి సార్. ఫండ్ డాక్టర్ అని కూడా ఇచ్చారు. అవును, ఫండ్ డాక్టర్ కూడా ఉన్నాయి. చాలా వరకు 37-38 ఉన్నాయి సార్ అవార్డ్స్. అన్ని ఆయనకే. అదే ఆయనకే ఉన్నాయి సార్. ఇది కృష్ణ పరమాత్ముడి కోపం వచ్చేసిన పని ఇది. మామేకం శరణం రజ, అందువల్ల దేవుడి కంటే కూడా మామను శరణు వచ్చితే బెనిఫిట్ అనేది అక్కడ ఉద్దేశ్యం. అందువల్ల మామను బాగా చూసుకుంటే చాలు, భార్య బాగా చూస్తుంది. మరి దేవుడిని బాగా చూస్తే చూస్తారన్న గ్యారంటీ లేదు. కానీ కృష్ణ పరమాత్ముడు కూడా ఈ మధ్య మానుకొని రాజీ మార్గానికి వచ్చాడు. నువ్వు మామ ఏకం శరణం రజ అంటున్నావు, నేను మామ ఏకం శరణం రజ అంటే ఇప్పుడు మన ఇద్దరము కరోనా కాలంలో మాస్క్ ఏకం శరణం రజ అనుకుందాం అన్నాడు. మాస్క్ ను శరణం వచ్చినట్టయితే అందరూ హ్యాపీగా ఉంటున్నారు అన్నాడు. ఇందాక మీరు కరోనా గురించి చెప్పని చెప్పారు కదా కృష్ణమోహన్ గారు. అవును సార్, అవును సార్. మాస్క్ ఏకం శరణం రజ, మాస్క్ ఒక్కదాన్ని శరణం వచ్చితే చాలు. అవునవును. నవ్వుల నవాబు అన్నారు సార్, మీరు నవాబు ఏమైనా పని చేసినారా? ఏంటి మీరు నవ్వుల నవాబు ఏంటి? హిందీలో ఉర్దూలో చేశారా? అంతకుముందు లేదండి, పాత బస్తీలో అవధానం చేసిన తర్వాత అన్నారు నవ్వుల నవాబు అని. గోపి గారు అన్నారండి ఆచార్య. ఏం గోపి గారు అన్నారు? ఏం గోపి గారు పెట్టారు. ఫండ్ డాక్టర్ అన్నారు. మీరు ఏమన్నా వైద్య వృత్తి చేశారా? ఏమండి? ఫండ్ డాక్టర్ అన్నారు అంటే దీని ద్వారా ఈ హాస్యం ద్వారా ఏమైనా వైద్యం చేసే పని చేశారా ఏంటి? అంటే ఏం లేదండి,
ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ తిక్క కుదిరిస్తాను, తిక్క కుదిరించడం కూడా వైద్యమేగా. అదే అండి, అందుకోసమే మీరు ఫండ్ డాక్టర్ కూడా ఒక రకమైన వైద్యమే కదండి మానసికంగా. ఈ మామల విషయంలో తెనాలి రామకృష్ణుడు రాశాడని చెప్తూ ఉంటారు, అది చాటు పద్యం అనుకుంటాను. చాటు కాదు చాటు. అదే శ్రీకృష్ణుడికి మామలు ఎక్కువ కదా, అందుకని ఆయన ఎంతమంది మామలతో ఎలాంటి డీల్ చేశాడు అనేటువంటిది ఒక పద్యం ఉంది, చాలా తమాషా అయినటువంటి పద్యం మన తెలుగు సాహిత్యంలో. మామను సంహరించి ఒక మామకు గర్వమడంచి నింగిరే మామను రాజు చేసి ఒక మామతను జునకాత్మ బంధువై మామకు కన్నులిచ్చి తుతు మన్మధునాలికి తానే మామయ్యి మామకు మామయ్యిన పరమాత్ముడు బ్రోచుత కృష్ణరాయని అంటాడు తెనాలి రామకృష్ణుడు. విశేషం ఏంటంటే ఒక మామ తనూజునకు ఆత్మబంధువై అంటాడు. అంటే పాండురాజు ఒక మామ, ధృతరాష్ట్రుడు ఒక మామ, ఆ మామకి కన్నులు ఇచ్చాడు, ఈ మామ కొడుక్కి ఆత్మబంధువు అయ్యాడు. ఇంకా విశేషం ఏంటంటే తన కుమారుడైన మన్మధుని భార్య రతీదేవికి తాను మామ అయ్యాడు, అది సరిపోయింది. కానీ చివరి పాదంలో తమాషా ఏంటంటే మామకు మామ అయిన పరమాత్ముడు అంటాడు. శ్రీ మహావిష్ణువుకి మామ మామ అనే ఒక బిరుదు ఉంది. అచ్చతెనుగు నిఘంటువులో శోకుమూర్తలకంగా చుట్టూ ఖైదువు జోదు అనే వర్ణనలో మామ మామ అంటారు. శ్రీ మహావిష్ణు మామగారికే మామయ్యాడు. ఎట్లా అంటే లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిన లక్ష్మీదేవిని స్వీకరించి సముద్రంని మామను చేసుకున్నాడు. ఆ హరి తన పాదము నుండి ఉద్భవించిన గంగమ్మను హరికి సమర్పించి ఆ మామగారికి ఈయన మామయ్యాడు. అందుకని మామకు మామయ్యైన పరమాత్ముడు అనేటువంటి విషయం చాలా తమాషగా ఉంటుంది అన్నమాట. బాగా చెప్పావు మామ, బాగా చెప్పావు మామ అంటున్నాను. సరే, మీరు ఈ మధ్య కాలంలో మీ మస్తిష్కంలో వచ్చినటువంటి కొత్త హాస్య ప్రధానమైన అంశాలు చెప్పండి సార్. ఏం లేదు కానీ, మస్తిష్కంలో ఏం మార్పు లేదు కానీ ప్రజల ఆదరణలో తేడా వచ్చింది. అందరూ మోకాలు చూసి నమస్కారం చేస్తున్నారు. అంతకుముందు మొహం చూసి నమస్కారం చేసేవాళ్ళు ఇప్పుడు మోకాలు చూసి నమస్కారం చేస్తున్నారు. ఎందుకండి ఇట్లా చేస్తున్నారంటే, మెదడు ఎక్కడుంటే అక్కడ వైపు తిరిగి మేము నమస్కారం చేస్తామండి. దేవుడి ముఖాన్ని చూసుకుంటే మనం నమస్కారం చేస్తాం. మెదడు ఎక్కడ ఉంటుందో మీకు అక్కడ నమస్కారం చేస్తున్నామని మోకాలు వైపు చూస్తూ నమస్కారం చేస్తున్నారండి. అందువల్ల ఒకసారి పుత్తూరులో నేను హాస్యావధానం చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే జనము రియాక్షన్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. దానికన్నా కళాకారులు ఆర్టిస్ట్ యాక్షన్ చాలా తేలికైన పని. రియాక్షన్ అర్థం చేసుకుంటేనే యాక్షన్ పనికొస్తుంది. ఒక సినిమాలో షూటింగ్ లో అమ్మ మీ ముఖంలో రియాక్షన్ కనపడాలి ఎక్కువ అన్నట్టు డైరెక్టర్. అప్పుడు ఆమె కోప్పడ్డది, మీరు డబ్బులు ఇచ్చేది నా యాక్షన్ కే కానీ రియాక్షన్ కాదన్నదట. అట్లాగే రియాక్షన్ కాదన్నదట. నేను ప్రొద్దుటూరులో హాస్యావధానం చేస్తూ ఉంటే లాస్ట్ అర్ధరాత్రి అయిపోయింది న్యూ ఇయర్ సందర్భంగా, వాళ్ళు జనం ఆహా ఆహా అంటూ ఉన్నారు. నేను రెచ్చిపోయి చెబుతున్నాను, ఆహా అనిపించుకోవడం కన్నా అంతకంటే కావాల్సింది ఏముంది? వాళ్ళు ఆహా అంటున్నారు, నేను రెచ్చిపోతున్నాను, ఎక్కడికి ఆగడం లేదు. ఒక అబ్బాయి లేచి అడిగి అన్నాడు, సార్ ఆహా అంటే అర్థం తెలుసా అన్నాడు. ఏంటి బాబు అన్నా? ఆహా అంటే ఆపు హరికథ అన్నాడు. అందువల్ల మనం ఎన్ని చదువులు చదువుకున్నా ఎన్ని డిగ్రీలు సంపాదించినా ముఖాల్ని చదవగలిగితే చాలు, మనస్సుల్ని చదవగలిగితే చాలు. డిగ్రీలు లేని పాండిత్యంబు వన్నెకురాని పాడుకాలాన బుద్ధి అని విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు మహానుభావుడి గురించి. ఏమండి, అందువల్ల ఇక డిగ్రీల కన్నా కూడా ఈ మనస్సుల్ని చదువు ముఖాల్ని చదవగలిగిన శక్తి ఉంటే చాలు. వాడు నాయకుడు కూడా కావచ్చు, నటుడు కావచ్చు, నాయకుడు కూడా కావచ్చు. సరే, ఇప్పుడు ఆ మధ్యకాలంలో సప్తగిరి ఛానల్లో అనుకుంటాను మీరు నవ్వుల సవాల్ అని చెప్పి కార్యక్రమం నిర్వహించారు, ప్రదర్శనలు ఇచ్చారు. సప్తగిరి ఛానల్, దూరదర్శన్ లో నవ్వుల సవాల్. ఇప్పుడు యాదగిరి, అప్పుడు సప్తగిరి. ఇప్పుడు కూడా నవ్వులతో సవాళ్ళు విసిరడానికి సిద్ధంగా ఉన్నారా? సవాలు చేసి సిద్ధంగానే ఉన్నాను. తీసుకునేవాడు సవాలుగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. మీలాంటి వాళ్ళు ప్రశ్నలు రువ్వాలి, నేను ఆ సవాళ్ళను స్వీకరించాలి. అయితే ఒకటండి, దేనికి తగిన ఫలితం దానికి ఉంటుంది.
ఏ వీధుల్లో అంగనలను ఆయన వర్ణించాడో ఆ వీధుల్లోనే ఇబ్బందులు పడ్డాడు పాపం. చాలా అద్భుతంగా గొప్ప కార్యక్రమానికి తమను శ్రీకారం చుట్టారు శంకరనారాయణ గారి ప్రోగ్రామ్ తో. ఒకసారి వారిని మళ్ళీ జ్ఞాపకం చేసే ప్రయత్నం మనం చేసాం. ఏదేమైనా నిజంగా కూడా శంకరనారాయణ గారు ఎవర్ గ్రీన్ హీరోగా ఈ హాస్యంలో తనకంటూ ఏర్పరచుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ముద్రతో ముందుకు పోతా ఉన్నారు. ఈ కార్యక్రమము అందరిని అలరిస్తుందని చెప్పి గతంలో అనేక టీవీ ఛానళ్లలో వచ్చినటువంటి విధంగా తమరి నేతృత్వంలో ఏర్పడినటువంటి సకలం యూట్యూబ్ ఛానల్ ద్వారా సకలానందం పొందేటటువంటి రీతిలో మన్నలను పొందుతుందని చెప్పి నేను తప్పనిసరిగా ఆశిస్తా ఉన్నాను. భగవంతుడు శంకరనారాయణ గారికి శక్తి యుక్తి వారికి మరింత వారి మస్తిష్కంలో ఇంకా ఎన్నో నవ్వులు పండించేటటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు రావాలని చెప్పి నేను కోరుతూ ఈ ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికి మరి ముఖ్యంగా పూజ్యులు రామచంద్రమూర్తి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సకలానందం పేరుతోటి సకలానందం పేరు పెట్టి నా హాస్యాన్ని నలుగురికి పంచడం కోసం మా గురుదేవులు రామచంద్రమూర్తి గారు, నా ఆప్తమిత్రులు కృష్ణమోహన్ గారు కానీ, సూర్యనారాయణమూర్తి గారు కానీ, అష్టకాల వారు కానీ, రామ్మోహన్ గారు కానీ, రామ్మోహన్ గారిని గురించి విన్నాను, వీరిని ప్రత్యక్షంగా నాకు బాగా క్లోజ్ గా ఉన్నవాళ్ళు, వీళ్ళని పిలిచి అందరినీ రంజింపజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. రామచంద్రమూర్తి గారికి, ఇతర సిబ్బందికి, రాజేష్ గారు కానీ, ఇంకా మిత్రులందరికి కూడా, ఆ ఛానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నన్ను ఇంతసేపు భరించిన ప్రేక్షకులకు మరొకసారి నమస్కారం. అందరికి వందనాలు. ధన్యవాదాలండి రామచంద్రమూర్తి గారు. అందరికి నమస్కారం అండి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు శంకరనారాయణ గారికి, కృష్ణమోహన్ గారికి, సూర్యనారాయణ గారికి, అష్టకాల రామ్మోహన్ గారికి అందరికీ నమస్కారం. అందరికీ ధన్యవాదాలు.